మొత్తం గ్రామ ప్రజలందరం వచ్చి మా మన్నెగూడెం గ్రామాన్ని మండలం ఏర్పాటు చేయాలని చెప్పి మన మండల తహసీల్దార్ గారికి లెటర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న ఎలాగైతే అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చినామో మీ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి అది చేరాలి, కలెక్టర్ గారికి చేరాలని చెప్పి ఇవాళ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. మాకు 1984 నుంచి అన్యాయం జరుగుతూ ఉన్నది. అప్పుడు కూడా మా మండల ప్రపోజల్ అయితే మా మన్నెగూడెం ఆ రోజు నక్సల్ ప్రభావిత ప్రాంతం అని చెప్పి మేడిపల్లిలో మండలం వేసిర్రు. ఇప్పుడు ఛాన్స్ ఉన్నా కూడా మన సొంత స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఆశలు ఉండే మనకు, ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, దాంట్లో భాగంగా మన ఊరు మన్నెగూడెం మండలాన్ని చేస్తారని మా ఊరిని మేము అనుకున్నాం. కానీ ఇవాళ మాకు నిరాశని కలిగిస్తూ పక్క గ్రామాన్ని వేసిర్రు. సరే మీరు పక్క గ్రామాన్ని వేసుకున్నా ఓకే, కానీ ఇప్పటికైనా మాకు పక్కనున్న బొమ్మెన తకలపల్లి లింగంపేట దమ్మనపేట మాచాపూర్ కల్వకోట మన్నెగూడెం గంభీర్పూర్ ని కలిపి ఇప్పటికి కూడా మా ఊరిని మండలం చేయొచ్చు. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే గారు కావచ్చు, మాజీ ఎంపీ గారు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించి దీని మీద మాకు అన్యాయం చేయకుండా ఇది చేయాలని చెప్పి చెప్తున్నాం. దీంట్లో భాగంగా 15 రోజులు అభ్యంతరాలు తెలపవచ్చు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం నిన్న ఒక కార్యక్రమం తీసుకున్నాం, మొన్న ఒక కార్యక్రమం తీసుకున్నాం, రేపు రాజీనామాల రణబేరి ఉంటుంది. ఇంకొకటి 15 రోజుల అష్టదిగ్బంధం చేద్దాం మేడిపల్లి మండల కేంద్రాన్ని, మా మన్నెగూడెం గ్రామస్థలం మొత్తంగా వచ్చి అష్టదిగ్బంధం చేద్దామని చెప్పి హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని మా ఊరిని మా గ్రామాన్ని మండలం ప్రకటించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.